దసరా శుభాకాంక్షలు. ఈ దసరా మీ జీవితాల్లోకి చాలా సంబరాలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాన్న హ్యాపీ దసరా. హ్యాపీ దసరా అందరికి. దసరా ఎందుకు సెలబ్రేట్ చేస్తారో తెలుసా? అప్పాలు చేస్తారు కదా దసరా. అప్పాల పండుగ. అప్పాలు చేస్తారని దసరా సెలబ్రేట్ చేస్తారట. సో మేమైతే ఎవ్రీ ఇండియాలో ఉన్నప్పుడు ఎవ్రీ దసరా పండుగకి వెహికల్స్ ఉన్న పూజ చేస్తారు కంపల్సరీ. మ్యాక్సిమం అందరి సైడ్ అలానే ఉంటుంది. సో మేము వెహికల్ పూజ కోసం అని టెంపుల్కి వెళ్తున్నాము. అలాగే మేము కూడా దర్శనం అయిపోతుంది కదా, సో దర్శనం చేసుకుందామని టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. వర్షం పడుతుంది, అసలు ఇక్కడ ఎప్పుడు ఎదర్ ఎట్లుంటుందో కూడా తెలీదు. ప్రస్తుతానికైతే చిన్న చిన్న చినుకుల వర్షం స్టార్ట్ అయింది. మెయిన్గా దుర్గామాత ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే టెంపుల్కి వెళ్తున్నాము. టెంపుల్కి వెళ్ళి వీడియో చూపిస్తాను, టెంపుల్ మొత్తం చూపిస్తాను, చూడండి. ఇంకా 1 అవర్ ఉంది జర్నీ. సో ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. వర్షం పడేలా ఉంది. ఆల్మోస్ట్ ఇంతకుముందే వర్షం పడింది ఒక 1 అవర్ బిఫోర్. ఇంకేం వెళ్తాంలే, వర్షం పడుతుంది అనుకున్నాము. కానీ కొంచెం ఆగి మళ్ళీ ఎండ్ వచ్చింది, మళ్ళీ వర్షం పడుతుంది. ఇక్కడ ఇంత వెదర్ ఎప్పుడు ఎట్లుంటుందో తెలీదు. మేము వెళ్ళేసరికి వర్షం పడుతుందో ఏమో కూడా తెలియదు మాకు. సో నేను టెంపుల్కి వెళ్ళి చూపిస్తాను మీకు కార్ పూజ ఎలా చేస్తారు ఏంటా అని. హాయ్ ఫ్రెండ్స్, అన్ని పనులు ఇవాళ పూజకు వచ్చినాయి. దిస్ ఆల్ గైస్ ఆర్ మై ఫ్రెండ్స్. చూడండి ఇది నా కారు, ఇది నా కారు, ఇది మా ఫ్రెండ్ కారు, ఇవన్నీ మా ఫ్రెండ్స్ కారు. అన్న హాయ్ చెప్పన్న. అన్న అన్న హాయ్ 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 మామా మా పెద్ద మామా. ఆదిత్యే నమః, ఓం దిక్యే నమః, ఓం లోక లోక వినాశనాయ. పూజ ఫోన్ తర్వాత మాట్లాడన్న. ఒకటేసారి 6 బండ్లకు పూజ అవుతుంది. హ్యాపీ దసరా. కొబ్బరికాయ ఎక్కడుంది? కొబ్బరికాయ చుట్టూ తిరుగుతున్నాం. మంచిగా మొక్కుకో. నేనైతే మంచిగా మొక్కుకొని కొబ్బరికాయ కొట్టేశాను.
అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నాకైతే ఎప్పుడు కొబ్బరికాయ ఒక్కసారికే పగలేదు, అసలు ఎందుకో కూడా నాకు అర్థం కాదు. ఒక 2-3 సార్లు కొడితే తప్ప పగలేదు. మీకు ఇలా జరుగుతుందా? వెహికల్ పూజ అయిపోయింది, దర్శనానికి వెళ్ళాలి. ओम आदो नृत्य पद्मावाक्यप्रबुद्धान्तदृष्टे ओम गणानामेकलिङ्गेष्टराधम ब्रह्मणाम ओं धर्मोपमादादिदेवं దర్శనం అయిపోయింది. మేము ఎప్పుడు టెంపుల్కి వచ్చినా కూడా కంపల్సరీ ఇక్కడ తినే వెళ్తాము. చాలా పీస్గా అనిపిస్తుంది, సో తిందామని వస్తే ఎంత పెద్ద క్యూ ఉంది. ఫైనల్గా తింటున్నాము, ఫుడ్ తెచ్చుకున్నాము. పండగ కదా, చాలా మంది ఉన్నారు. అసలు చాలా అంటే చాలా, బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అదంతా ఫుడ్ కోసం లైన్, అంత క్యూ ఉంది. సో అంత బాగుంటుంది ఇక్కడ ఫుడ్. దర్శనం బాగా జరిగింది, మంచిగా తిన్నాము, మా వెహికల్ పూజ కూడా అయిపోయింది. సో కొంచెం అలా ఫొటోస్ దిగి కాసేపు టెంపుల్లో కూర్చొని ఇంటికి స్టార్ట్ అయ్యాము. టెంపుల్కి వెళ్ళి వచ్చేసాము. ఈవెంట్ ఉండే, ఈవెంట్కి వెళ్దామని అనుకున్నాము, కాకపోతే మేము వచ్చేసరికి చాలా లేట్ అయింది. అందరికి వన్స్ అగైన్ హ్యాపీ దసరా. సో అంతే ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎంజాయ్. బాయ్. హ్యాపీ దసరా వన్స్ అగైన్.